నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ 34వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పట్టణ అభివృద్ధికి అవిశ్రాంత కృషి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాట్రగడ్డ విజయప్రసాద్. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నందు ధర్నా. తమ సమస్యలు పరిష్కరించుకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామన్న యూనియన్ సభ్యులు. పట్టణాన్ని అభివృద్ధి పరిచేందుకు తాము నిరంతరం అవిశ్రాంత కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. గుడివాడ 34వ వార్డు నందు 7,50,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఆ వార్డు కౌన్సిలర్ బొడ్డు శివశ్రీతో కలిసి చైర్మన్ యలవర్తి భూమి పూజ నిర్వహించారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు తాము నిరంతరం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక 34వ వార్డులో 7,50,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఆ వార్డు కౌన్సిలర్ బొడ్డు శివశ్రీతో కలిసి చైర్మన్ యలవర్తి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ, త్రాగునీటి తదితర సమస్యల పరిష్కారానికి తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, సొంటి రామకృష్ణ, పొట్లూరి వెంకటకృష్ణారావు, షేక్ బాజీబాషా, పెనుమూడి రమేష్, పలసాది ఏసుబాబు, కిలిమి వెంకటరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, వార్డు ప్రముఖులు బొడ్డు నారాయణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 34వ వార్డులో 8,00,000 రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం, అట్లాగే ఈ వార్డుకు సంబంధించి అనేకమైనటువంటి రోడ్లు, కల్వర్ట్లు, అట్లాగే 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి సప్తాకోట్ డ్రైను, మరి ఈ డ్రైన్ ఇటుకిరాయితో కట్టి పడిపోయే పరిస్థితి, మొత్తం పూడిపోయే పరిస్థితిలోంచి ఈ రోజున మొట్టమొదటి మేజర్ డ్రైన్ 40,00,000 రూపాయలతో నిర్మాణం చేసింది ఈ రోడ్లో సప్తాకోట్ డ్రైను. అట్లాగే బాగా బలహీన వర్గాలు నివసించేటటువంటి ప్రాంతం, ఈరోజు పెన్షన్లు కూడా పెండింగ్ ఉన్న పెన్షన్లు ఏమైనా ఉంటే 100 పైన పెండింగ్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే 34వ వార్డు, ఇదే హయ్యెస్ట్ కాబట్టి అంత రిక్వైర్మెంట్ ఉంది, అంతమంది పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ. దానికి అనుగుణంగానే మేము కూడా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ విషయంలో కానీ, ప్రహరీ గోడ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, గతంలో ఈ ప్రాంతంలో మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మరి పోస్ట్ ఆఫీస్ రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి మరి బ్రహ్మాండంగా 25-30 లక్షలు ఖర్చు పెట్టి పైప్ లైన్ తీసుకొచ్చి, ఆ క్లబ్ పక్కన ఉన్న రోడ్లోంచి పైప్ లైన్ తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. ఇదే కాదు, పిల్లకాల గట్టు ఇప్పుడు ఇప్పుడే చెప్పాను, అమృత్ వర్క్ స్టార్ట్ అయింది, 4 వార్డులో జరుగుతుంది. కాబట్టి ఈ వార్డులో మంచినీటి సౌకర్యం ఎక్కడా లేదు అని ఎవరు అనుకుంటానికి వీల్లేదు. ఎక్కడెక్కడ కావాలో పైప్ లైన్లు అక్కడక్కడ వేయించుకోమని చెప్పాను. దీనికి అమృత్లో శాంక్షన్ తీసుకున్నాం, ఇక ఒక చోట శాంక్షన్ తీసుకోవాలి, ఇంకో చోట తీసుకోలేదనే అవసరం అక్కర్లా. ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవడమే పైప్ లైన్లు. ఏ కార్యక్రమం చేసినా సరే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకు అనుగుణంగా 40 సంవత్సరాల పాటు మంచినీటి అవసరాలు తీర్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఒకటని కాదు, ఫలానా పని చేస్తున్నాం, ఫలానా పని చేయట్లేదని కాదు. 29 కోట్ల రూపాయలతో అమృత్ స్కీమ్లో 125 కిలోమీటర్ల పైప్ లైన్ మారుస్తూ ఉన్నాం. మారుస్తామని మేము చెబుతాం కాదు, మీరు కావాలంటే వాసవి నగర్లో ఇప్పుడు ఎక్కడైతే ఎలివేటెడ్ రిజర్వాయర్ కడుతున్నారో అక్కడ పైపులు దించాము, చూడండి 25 కిలోమీటర్లకు సరిపడే పైప్ లైన్లు అక్కడ దిగి ఉన్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో దిగి ఉన్నాయి, మందపాడు దగ్గర రైల్వే ట్రాక్ పక్కన దిగి ఉన్నాయి పైప్ లైన్లు, శాంతినగర్ రిజర్వాయర్లో 10 లారీలు దిగి ఉన్నాయి పైపులు. ప్రతిదీ ఏదో రకంగా చెప్పాంలే, తప్పుకున్నాంలే, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందామనే ఆలోచన కాదు. మనకు అవకాశం ఇచ్చారు, మనం ఉన్నంత కాలంలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి. ఉన్నప్పుడు ఏం పనిచేసాడరా బ్రహ్మాండంగా అనిపించుకోవాలనేటువంటి ఆలోచనతోనే పనిచేస్తున్నాం, కానీ ఏదో చేస్తున్నాంలే, చూస్తున్నాంలే, ఈ ఎలక్షన్ వస్తుందిలే, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంలే, మళ్ళీ ఏదో ఇంకోసారి ఏంటి గెలిచేది, ఓడేది, ఓడేది ఎంత, గెలిచేది ఎంత, ఉండేది ఎంత, పోయేది ఎంత, ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు, ఇది కాదు విషయం. మనం ఉన్నప్పుడు ఏం చేసాం,
నలుగురికి మంచి చేసే కార్యక్రమాలు చేసామా లేదా అనేది ఆలోచన. కాబట్టి పేద ప్రజలు ఏ కార్యక్రమం తీసుకున్నా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే కార్యక్రమాలు. అంతేగాని ఒకళ్ళు ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు ఒకళ్ళకో ఇద్దరికో ఇబ్బందులు వస్తాయి. ఆ ఒకళ్ళో ఇద్దరు కోసం ఈ లక్షల మంది జనాన్ని వదిలేం కదా. ఎవరో చెప్పినట్టు 100 మంది కోసం చావనైనా చస్తాను చంపనైనా చంపుతాను అన్నట్టు ఈ ప్రజలకి ఉపయోగపడటం కోసం 4 మాటలైనా పడతాం, 4 మాటలైనా అనిపించుకుంటాం, కావాలంటే వాళ్ళు ఏమన్నా పడతాం. ప్రజలకు మంచి చేయాలి కదా, చేయాలనే ఆలోచన ఉండాలి కదా. ఆ విధమైనటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం. దీనికి పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజున 7.5 లక్షలు పెట్టి రజక వీధిలో ఇక్కడ రోడ్డు వేయటం నిర్మించడం జరుగుతూ ఉంది. మరి చాలా సంతోషం. అట్లాగే మా వార్డులో మరి సప్తకోట్ డ్రైన్ 60 లక్షలతో చేయించారు. అదేవిధంగా మరి స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్ అయితే 8 లక్షలతో సుమారుగా 8 లక్షల వరకు జరిగింది. ఇంకా 2 లక్షల వరకు ఉంది. మరి చాలా బాగా చేయించారు. మరి మన చైర్మన్ గారు అడగంగానే ఏ సమస్య మా వార్డులో ఈ సమస్య ఉంది అని చెప్పగానే ఆయన వెంటనే సరే అమ్మా మీకు ఈ నిధులు ఇస్తాము ఇట్లా చేయించుతాము అని కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ మంచినీళ్ళకి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మరి 16 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించారు. ఇటు క్లబ్ రోడ్ నుండి డైరెక్ట్గా ఇటువైపు రావడానికి మంచినీళ్ళు, మరి అది చాలా గొప్ప విషయం. అసలు మంచినీళ్ళు పురుగులతోనూ అసలు తాగలేక ఇబ్బంది పడేవాళ్ళం. ఏ భగవంతుడు వచ్చి మాకు ఈ కోరిక తీర్చుతాడని అనుకునేవాళ్ళం. అది మరి మేము కౌన్సిల్లోకి రాగానే మరి చైర్మన్ గారు ఈ కోరిక నెరవేర్చారు. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి. అట్లాగే ఇప్పుడు వీధి లైట్లు కూడా చాలా బాగున్నాయి, రోడ్లు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంకా ఆయన చేయాల్సినవి ఉన్నాయి, మేము అడగాల్సినవి ఉన్నాయి, ఇంకా చేయించుతారు. ధన్యవాదాలు. మరి ఈ రోజున మరి గుడివాడ మున్సిపాలిటీలో గత 15 సంవత్సరాల క్రితం గుడివాడ ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా అభివృద్ధి చెందింది, మరి మేము వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో మరి మేము ఏ రకంగా అభివృద్ధి చేసింది కూడా మరి ఈ గుడివాడ ప్రజలందరికీ అందరూ గమనిస్తున్నారు. మరి ఏ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి అక్కడ కౌన్సిలర్స్ అందరూ చక్కగా సమన్వయంతో మరి చైర్మన్ గారితో కొద్దిగా సమన్వయంగా ఏర్పరచుకొని ఆ వార్డులో ఉన్న సమస్యలను అందరినీ మరి చైర్మన్ గారితో ఏకీకృతమై మరి ఆయన సహకారంతో ఏ వార్డు కౌన్సిలర్ అయినా సరే ఆ వార్డు సమస్యలను ఆయన ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన చక్కగా పరిష్కారం చేయటం, ఆ వార్డుకి ఏ వసతులు కావాలో, ఏ మౌలిక వసతులు ఏం కావాలో ఆ వార్డులో సమస్యలు, డ్రైనేజ్ కానీ, ఆ స్ట్రీట్ లైట్లు కానీ, మరి మంచినీటి సౌకర్యం కానీ, మరి ఈ రకంగా మరి పురపాలక మరి మౌలిక వసతులు ఏ రకంగా కావాలో ఆ రకంగా అన్ని వసతులు ఏర్పడటం జరిగింది. మున్సిపాలిటీలు ఇప్పుడు అన్ని వార్డుల్లో 36 వార్డులు అన్నిటికీ సమానంగా చేయడం అనేది జరిగింది. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి అనే నినాదాన్ని ఈ రోజున పట్టణంలో కళ్ళకు కట్టినట్టుగా మరి చూపించినటువంటి వ్యక్తి మన చైర్మన్ యలవత్తు శ్రీనివాసరావు. ఈ మాట ఎందుకని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే మరి ఈ రోజున ఈ 4 సంవత్సరాల్లో కూడా 15 సంవత్సరాల నుండి ఎటువంటి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటే మరి దాన్ని దులిపి ఉత్తికి ఆరేసి మరి 36 వార్డుల్లో కూడా డ్రైన్లు కానీ రోడ్లు కానీ కలవట్లు కానీ ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరాలు ఉన్నాయో మంచినీటి కుళాయిలు కూడా తెల్లకార్డు ద్వారా మరి 800 రూపాయలు కట్టించుకొని ఇమీడియట్గా ఎవరికైతే కనెక్షన్ కావాలో వాళ్ళకి ఇమీడియట్గా కూడా కనెక్షన్లు ఇప్పించి ఈరోజు కూడా మంచినీటి దాహార్థం తీర్చినటువంటి వ్యక్తి మన యలవత్తు శ్రీనివాసరావుకి పట్టణ ప్రజల తరఫున మా తరఫున కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గుడివాడ నెంబర్ 1 స్థానం మున్సిపాలిటీ, అలాగే ఆ నెంబర్ 1 స్థానాన్ని ఇంకా మేము ఇంకా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చి చైర్మన్ గారి ఆధ్వర్యంలో చేసి డెవలప్గా మేము చేసి మేము సహకరిస్తామని చెప్పి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న పాత్రికేయులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని APUWJ జిల్లా ఉపాధ్యక్షులు చాట్రగడ్డ విజయ్ ప్రసాద్ అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని గుడివాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడపాటి రాజు అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పిలుపు మేరకు గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గూడపాటి రాజు APUWJ జిల్లా ఉపాధ్యక్షులు చాట్రగడ్డ విజయ్ ప్రసాద్లు మాట్లాడుతూ
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటున్న పాత్రికేయుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ట్రిపుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణాలు చేపట్టాలని, అక్రిడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలన్నారు. జర్నలిస్టుల పిల్లల చదువుకొనుటకు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలో 50% కంటే రాయితీ కల్పించాలని, రైల్వే ఛార్జీలలో పూర్తి రాయితీ కల్పించాలని, జర్నలిస్టులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే ఇటీవల పాత్రికేయులపై భౌతిక దాడులు అధికమయ్యాయని, పాత్రికేయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె శ్యామ్ కుమార్, పి శ్యామ్, ఎన్ చంద్రశేఖర్, సభ్యులు వి బుజ్జిబాబు, డి రామరాజు, కె గంగాధర్, జి గోపాల్, పి శేషు, డి జోసెఫ్ తంబి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జిల్లా పిలుపు మేరకు నేడు ఆర్డీఓ కార్యాలయంలో జర్నలిస్టులందరికీ ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, 3 పడకల గదులు గృహ నిర్మాణాలు చేపట్టాలని, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టు పిల్లలు చదువుకునేందుకు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించాలని, రైల్వేల్లో 50% రాయితీతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడు వెళ్ళినా ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించడానికి విలేకరులందరూ ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ప్రధాన సమస్య అయిన ఇళ్ల సమస్యను త్వరగా పూర్తి చేసి అక్రిడేషన్లు కూడా త్వరగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలాగే విలేకరులపై జరుగుతున్న భౌతిక దాడులను కూడా ఖండించాలి. గుడివాడ ఆర్టీసీ డిపో నందు మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రవాణా రంగానికి ప్రమాదకరంగా మారనున్న మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె బాలాజీ డిమాండ్ చేశారు. రవాణా రంగానికి ప్రమాదకరంగా మారనున్న మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె బాలాజీ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు వల్ల రవాణా రంగం పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆర్టీసీని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వెంటనే ఆర్టీసీకు ఆర్థిక సహాయాన్ని చేయాలన్నారు. బస్సుల కొనుగోలుపై జీఎస్టీ మరియు ఇతర పన్నులను తగ్గించాలని, పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫీజులను తగ్గించాలని, పెట్రోలియం ప్రోడక్ట్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ఆర్టీసీ కార్మికులకు కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించకపోతే మరిన్ని ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ ధర్నాలో డిపో సెక్రటరీ కెఎస్ రావు, వైస్ ప్రెసిడెంట్ ఎల్ బసవయ్య, గ్యారేజ్ సెక్రటరీ కె సురేష్, రీజనల్ మెంబర్ పికే రావు, నాయకులు జేఎస్ఎం రావు, రంగయ్య, కెడి పాలన్న, ఎన్వి రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్లమెంట్లో ఆర్టీసీ అలాగే రవాణా రంగానికి ప్రమాదకరంగా ఉన్నటువంటి బిల్లుని పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు అన్నీ కూడా ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఆ కార్యక్రమంలో భాగంగా గుడివాడ డిపోలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీలో కనీస వేతనం 24,000 రూపాయలు ఉండాలని, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్లో పెడుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి బిల్లుని ఆపాలని, అలాగే బస్సులు కొనుగోలుపై జిఎస్టీని విధిస్తున్నారు ఆ జిఎస్టీని తగ్గించాలని, ఆపాలని అసలు, అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కోసం చాలా ఎక్కువ అమౌంట్ని కలెక్ట్ చేస్తున్నారు, ఆ అమౌంట్ను కూడా ఆపాలని, పెట్రోలు రంగంలో ఉన్నటువంటి సవరణ బిల్లుని పెట్రోల్ను కూడా జిఎస్టీలోకి తీసుకురావాలని, అలాగే కార్మిక వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలని ఈ పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెడుతున్నారు. కనుక వాళ్ళు ఉన్నటువంటి గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు అన్ని చోట్ల నిర్వహిస్తున్నాం. అందుకని ఈ ధర్నా కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నారు అందరూ కూడా, అన్ని డిపోల్లో కూడా, అన్ని చోట్ల కూడా రవాణా రంగంలో చేస్తుంది. కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఏ విధంగా ఉందంటే, రవాణా ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం నిర్వీర్యం చేసి ఎవరి మంది కార్మికుల మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడినాయి. దీని అనుసరించి అన్ని డిపో యూనిట్ల వద్ద ఎంప్లాయీస్ యూనియన్ అండ్ ఎస్డబ్ల్యూఎఫ్
జాయింట్ యాక్షన్తో అన్ని డిపోల వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా రంగ బిల్లుపై సవరణ చేస్తూ ఒక బిల్లును పాస్ చేస్తున్నారు. అది చాలా దానివల్ల కార్మికులకి చాలా ముందు చెల్లించాల్సి వస్తుంది. దీని నిమిత్తం దాన్ని ఆపాలని చెప్పి అలాగే బస్సుల కొనుగోలుపై జిఎస్టీని అధికంగా విధిస్తున్నారు. దీన్ని వీళ్ళని ద్వారా తగ్గించి, ఎందుకంటే రవాణా రంగం అనేది ప్రజలను గవర్నమెంట్కి మధ్యవర్తిత్వంగా ఆర్టీసీ అనేది నడుస్తుంది. ఇక్కడ దీన్ని పరిశీలన తీసుకుని ఆర్టీసీపై పడుతున్న భారాన్ని తగ్గించే విధంగా జిఎస్టీని కూడా తగ్గించి అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను చాలా ఎక్కువగా పెంచినారు, దాన్ని కూడా తగ్గించి 24 అవర్స్ 365 రోజులు నిత్యం పనిచేస్తూనే ఉంటాడు. దీని అనుసరించి ఏ విధమైన చిన్న కరప్షన్ లేకుండా కూడా కష్టపడి పనిచేస్తారు. దాన్ని పరిశీలించుకుని మినిమం వేతనం 24 రూపాయలు ఉండేలాగా చూడాలని చెప్పి, 24,000 రూపాయలు ఉండేలా చూడాలని చెప్పి కోరుకుంటూ మా రాష్ట్ర కమిటీ పిలిపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదిగినప్పుడే కుటుంబ అభివృద్ధితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ పసనా థామస్ మరియు ఫాదర్ బంటుమిల్లి యోహాన్లు అన్నారు. గుడివాడ గుడ్మెన్పేట ఆర్సీఎం చర్చ్ నందు రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదిగినప్పుడే కుటుంబ అభివృద్ధితో పాటు సమాజం దేశం అభివృద్ధి చెందుతుందని సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ పసలా థామస్ అన్నారు. మంగళవారం స్థానిక అవిలాపూరి తేరేజమ్మ దేవాలయమునందు రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా హక్కులు, న్యాయ సలహాలు, అభివృద్ధి మార్గాలు తదితర వాటిపై మహిళలకు సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ థామస్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాలలో ముందుకు దూసుకువెళ్తున్నారన్నారు. అయినప్పటికీ మహిళలు విచక్షణకు గురి అవుతూనే ఉన్నారన్నారు. మహిళలు తమకు గల హక్కులను గురించి అవగాహన లేకపోవడం వల్ల వారు అనగద్రొక్క పడుతున్నారన్నారు. వారికి కేథలిక్ సంస్థ అయిన సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా మహిళలకు ఆరోగ్యం, ఆర్థిక పరమైన సహాయాన్ని అందించి వారికి గల హక్కులను తెలియజేస్తూ అవసరమైన మహిళలకు న్యాయ సలహాలు కూడా అందిస్తూ వారిలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువు బంటుమిల్లి యోహాన్, కౌన్సిల్ సభ్యులు మెండా కిరణ్, సోషల్ సర్వీస్ సెంటర్ సిబ్బంది లీలా కుమారి, వాణి, బాల, కేటీఆర్ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కేబి సుజాత, కోరుకొల్లు తమరీషా హోస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెల 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరికీ ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడివాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి అనేక మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ప్రధానంగా విజయవాడ సోషల్ సర్వీస్ సెంటర్ తరఫున అనేక మంది మహిళలకు ప్రత్యేకమైనటువంటి మహిళా సాధికారత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, సామాజిక పరమైన అభివృద్ధి నిమిత్తం అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఈ గుడివాడ ప్రాంతంలో కూడా ఈ సంవత్సరం ఇక్కడ ఈ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా వారికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, వారు ఎలా సమాజంలో అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా అణచివేత గురైనప్పుడు, అనేక సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఈ సమాజంలో మరి ముందుకు రావాలి, ఎలాంటి న్యాయపరమైనటువంటి సలహాలు వాళ్ళు అందుకోవాలనేటువంటి విషయాలు కూడా ఈరోజు ఇక్కడ వారికి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి విజయవాడ మరి కథోలిక సంస్థ అయినటువంటి సోషల్ సర్వీస్ సెంటర్ ద్వారా అనేక మంది మహిళలకు మేము మంచి సలహాలు అందిస్తూ ఉన్నాం. ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, మహిళా సాధికారత పరమైనటువంటి కార్యక్రమాలు కూడా వీరికి చేపడుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ గుడివాడ పట్టణంలో ఈ కార్యక్రమం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా మహిళలు ఎంత అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రత్యేకముగా మరి ఈ గుడివాడ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారైన రెవరెన్ ఫాదర్ పసలా థామస్ గారి ఆధ్వర్యంలో ఈ చిన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు
అనేకమైన వారి యొక్క పురోగభివృద్ధికి కావలసినటువంటి విషయాలు తెలుసుకుని వాటి ద్వారా అభివృద్ధి చెందుతారని ఈ ప్రాంతంలో వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంకు గాను మేమందరం కూడా సంతోషిస్తూ సోషల్ సర్వీస్ సెంటర్ వారికి మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్త్రీలందరూ కూడా మరి అభివృద్ధి చెందాలని, ఇంకా మహోన్నతమైన జీవితాన్ని దేవుడు వారికి ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక రోజు కేటాయించబడింది. ఆ రోజు వాళ్లకున్న హక్కుల్ని తెలుసుకోవడం, హక్కుల్ని తెలుసుకున్న తర్వాత బాధ్యతగా సమాజంలో ఒక మంచి పౌరులుగా వాళ్ళు ఎలా మెలగాలో, అలాగే ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాల్లో ఎలా ముందంజ వేయాలో చర్చించుకోవటానికి కానీ ఈ మహిళా సాధికారిత సదస్సును ఏర్పాటు చేయటం జరిగింది. ఈ గుడివాడ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ ఇక్కడ గుమికూడి ఉన్నారు. వాళ్ళకి ఉన్న సమస్యలు ఏంటో వాళ్ళు చర్చించుకొని వాటిని మన ప్రభుత్వానికి తెలియజేసి వారి వారి సమస్యల్ని వారే పరిష్కరించుకునే విధంగా ఈ సంఘంలో, ఈ శిబిరంలో వాళ్ళు చర్చించుకోబోతూ ఉన్నారు. అట్లాగే మహిళలందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలను వారికి తెలియజెప్పుకుంటూ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా ముందడుగు వేయబోతున్నారని తెలియజేస్తారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిరంతరం పోరాటం చేసి విజయం సాధించేది ఒక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రమేనని యూనియన్ జిల్లా అధ్యక్షులు దారం ఏడుకొండలు అన్నారు. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయు సభ్యులు సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై నిరంతరం పోరాటం చేసి విజయం సాధించేది ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ మాత్రమేనని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు దారం ఏడుకొండలు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఆవరణలో ఎన్ఎంయు సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా దారం ఏడుకొండలు మాట్లాడుతూ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలలో ఎన్ఎంయు ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవటమే కాకుండా అనేక కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చేసిందన్నారు. ముఖ్యంగా కార్మికులకు బాండ్ల రూపంలో అందజేసిన 2013 వేతన బకాయిలు, పిఆర్సీ, ఏరియర్స్ తదితర వాటిని నేడు నగదుగా మార్చే విధంగా ఎన్ఎంయు కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా జూన్ 10వ తేదీన 20% నగదును కార్మికులకు అందజేసేందుకు ప్రభుత్వం, యాజమాన్యం అంగీకారం తెలపటం ఎన్ఎంయు విజయమన్నారు. మహిళా ఆర్టీసీ ఉద్యోగులకు నెలలో 3 రోజులు సెలవు ప్రకటించడం హర్షణీయమన్నారు. గ్యారేజీలో ఖాళీ పోస్టులు భర్తీతో పాటు ఇతర ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో కార్యదర్శి సివికే రావు, చైర్మన్ జేకే రావు, అదనపు కార్యదర్శి మూర్తి, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కేవీఆర్, సిహెచ్వి రావు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు భాషా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్ని మీరు చూశారు. ముఖ్య కారణం ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనియన్ గుర్తింపులోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అయింది. మరి ఏదైతే ఎంప్లాయీస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకి 2013 సంవత్సరం సంబంధించినటువంటి వేతన బకాయిలు ఆర్టీసీ కార్మికులకు నగదు రూపంలో ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికుడికి వేరే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేనప్పటికీ ఆర్టీసీ కార్మికుల విషయంలో నిరంకుశత్వ విధానాన్ని అవలంబించి మరి ఆ రోజున బాండ్లని ఎందుకు పనికిరాని తెల్ల కాగితాల రూపంలో మరి పిఆర్సీ ఏరియర్స్ని బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగింది. మిత్రులారా, అది మనందరికీ తెలుసు. కానీ సత్తా ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మికుల యూనియన్, కార్మికుల ఎజెండాతో ముందుకెళ్ళే నాయకత్వం ఏదైతే ఉందో నేషనల్ మజ్దూర్ యూనియన్ పదవిలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి అవిశ్రాంత కృషి ఫలితంగా ఏదైతే మరి మిత్రులు ఇచ్చినటువంటి పరికరాన్ని, చిత్తు కాగితాలని ఇవాళ ఆర్టీసీ యాజమాన్యంతోనూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడి మరి ఏదైతే ఎరియర్స్కి సంబంధించినటువంటి బాండ్లు ఉన్నాయో రేపు జూన్ 10వ తారీఖున వాటిల్ని 20% నగదు రూపంలో మరి కార్మికులకు ఇచ్చే విధంగా అటు యాజమాన్యం ఇటు ప్రభుత్వం అంగీకరించిందని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ప్రతి స్థాయిలోనూ
సంక్షేమ పథకాలు కానివ్వండి, అన్నీ కూడా చూసుకుంటూ ముందుకెళ్తుంది. మిత్రులారా, సత్తా కలిగినటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుంది అని చెప్పేసి మీరందరం కూడా గుర్తుంచుకోండి. ఏదైతే వేతన బకాయిల్లో మనకి ఇచ్చినటువంటి బాండ్లను 20% జూన్ 10వ తారీఖున మనందరికీ కూడా క్యాష్ రూపంలో తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మనకి రెండు విషయాలు మీకు చెప్తున్నాను. మనం ఏదైతే డ్రంకన్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టుకుని ఆ విధంగా మనం ఇబ్బంది లేని విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ప్రతి క్యాడర్లోనూ కండక్టర్, డ్రైవరు, మెకానిక్, ఆఫీసు విషయంలో వచ్చే ఇబ్బందులకి మనం కూడా కొన్ని గైడ్ లైన్స్ మనకు రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గుండె మీద చేసుకుని ఉద్యోగం చేసుకునే విధంగా వీడు మామూలోడు కాదు అన్నట్టుగా మన జనరల్ సెక్రటరీ గారు అన్నీ సాధించుకొస్తారు అన్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం ఎలక్షన్కి వెళ్ళే ముందుగా నువ్వు అని ఆశించే విధంగా పే స్కేల్స్ ఉంటాయని, పే స్కేల్స్ అవి మనకి అయ్యారా, పే స్కేల్ జరుగుద్దా అనేది ఆ పరిస్థితులకు అనుకూలంగా మనందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఉంటుందని హామీ ఇస్తూ ఈ విషయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీకు మనవి చేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని కలిగజేసిన మీ అందరికీ మరి ఇంత ఎర్రటి ఎండలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన కార్మికులందరికీ, కార్మిక సోదర సోదరీమణులు అందరికీ, మరి పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజే. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుడివాడ 34వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పట్టణ అభివృద్ధికి అవిశ్రాంత కృషి చేస్తున్నామంటూ వెల్లడి. గుడివాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్న ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాట్రగడ్డ విజయ్ ప్రసాద్. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లును వెంటనే నిలుపుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నందు ధర్నా. తమ సమస్యలు పరిష్కరించుకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామన్న యూనియన్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.